ఎస్ లాంగ్ వెయిటెడ్ బార్వెల్ హోమ్ టూర్ మందే ఇదంతా మెల్లమెల్లగా కవర్ చేసేద్దాం ఫస్ట్తో చిన్న అవుట్డోర్ టూర్ వేద్దాం సో ఆల్మోస్ట్ అక్కడ మీకు ఒక వైట్ కలర్ పోస్ట్ ఆఫీస్ లా కనపడుతుంది కదా ఈ కార్ కూడా మావడదే ఆ వైట్ కలర్ పోస్ట్ ఆఫీస్ ఫ్రేమ్లో ఉంటే అక్కడ నుంచి మన ప్రాపర్టీ నుంచి ఈ ఎండ్ వరకు అంటే ఆల్మోస్ట్ ఇక్కడ వరకు మందే అనమాట సో ఇక్కడ మొత్తం రెస్పాన్సిబిలిటీ అంతా మందే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మంచు పడ్డ క్లీన్ చేయడం పడ్డా క్లీన్ చేయడం ఆకులు పడ్డా క్లీన్ చేయడం అంత మనమే సో ఇక్కడ మీరు చూస్తే మనం చిన్న అవుట్డోర్ రౌండ్ వేసుకుందాం సో ఫాల్స్ ఇది ఏంటంటే బేసిక్లీ ఫాల్ అంటే ఆకులు బాగా ఫాలో అవుతాయి అనమాట ఫాల్ అనేది వదిలేయనమాట మొత్తం మనం పిక్ చేయాలి మీకు చూపిస్తాను ఆల్మోస్ట్ సిక్స్ సెవెన్ బ్యాగ్స్ ఆఫ్ ఆకులు ఒంగొని ఎత్తాను అయినా చూడండి కొన్ని బడు ఉన్నాయి వింటర్ ఇంకా అందుకే ఇంకా గడ్డి కటింగ్ సీజన్ కూడా అయిపోయింది మామూలుగా అయితే మంచి సీజన్లో చూపిద్దాం అనుకున్నాను ఇక్కడ మంచి ఆకులు మంచి లైటింగ్ అంతా బాగున్నప్పుడు కానీ దరిద్రం ఏంటంటే కుదరలేదు సో వచ్చిన రౌండ్ వేసుకుందాం వచ్చేయండి ఇవన్నీ సోలార్ లైట్స్ అండి మనం పెట్టించింది కాదు పాతొండ్రే ఇచ్చాడు ఆటోమేటిక్గా లైట్ డిమ్ అవుతున్న కొద్దీ మనకి రాత్రిపూట ఎలా ఉంది ఏంటి కోసం లైట్స్ అన్నీ ఇచ్చాడు దీన్ని కూడా పీకేయాలి సీజన్ వచ్చింది ఇది వింటర్ స్టార్ట్ అయ్యి ఆ పైప్ పగిలిపోయే లోపే మనం గుర్తు గుర్తుపెట్టుకోవాలి వెనక్కి వస్తే మీరు ఓపిక లేక గడ్డి కట్ చేయలేదు అందుకే కొంచెం లెంత్ ఎక్కువ ఉంటుంది ముందుతో కంపేర్ చేస్తే అండ్ పాత వరకు ఏం చేశారంటే చాలా తెలివిగా న్యాచురల్గా ఒక వాల్ సృష్టించారు సృష్టించారనమాట మీరు చూస్తే ఈ క్రిస్మస్ టైప్ ట్రీస్ వీటిని ఏమంటారు నాకు పైన్ ట్రీస్ ఏమంటారు సో మీరు చూస్తే ఇలా ఇక్కడ ఉన్నాయి అట్ ద సేమ్ టైం ఇంకో యాంగిల్లో చూస్తున్నారు అనుకోండి అక్కడ కూడా మీకు మొత్తం ఒక న్యాచురల్ వాల్ లాగా ఇచ్చాడనమాట బాగా క్రియేటివ్గా చేశాడు వీడు అట్ ద సేమ్ టైం ఈ కేజెస్ వచ్చేసి మనం ఏమన్నా మొక్కలు పెట్టుకోవడానికి ఈ సీజన్ ట్రై చేశాను కొంచెం అయింది కొంచెం అవ్వలేదు మన ఓపిక బట్టి ఇక్కడ ఉన్న మొక్కలు వేసుకుంటే అప్పుడప్పుడు ర్యాపిడ్స్ వస్తా ఉంటాయి ఆ రాకుండా ఈ కేజెస్ అనమాట మనం మీరు చూస్తే టొమాటోస్ గట్టిగా చేసాం బాగానే వచ్చినాయి కానీ ఇప్పుడు చచ్చినాయి మళ్ళీ సీజన్ వస్తే మళ్ళీ వస్తాయి దట్ ఈస్ ద హోప్ మీరు చూస్తే ఇక్కడ ఇరవై టొమాటాల దాకా చచ్చిపోయి ఉన్నాయి సీజన్ కదా బాగా చలిగా ఉంది వాళ్ళ అట్ ద సేమ్ టైం ఇది అవుట్డోర్ ఫైర్ పిట్ రీసెంట్గా ఓకే ఒకసారి వాడాం సో అవుట్డోర్ ఫైర్ పిట్ ఇంకా అవుట్డోర్ ప్యాటియో టైప్ అనుకోండి ఒక చిన్నది అలా మనం పెట్టిన మొక్కల్ని చూసుకుంటూ తినవచ్చు ఇప్పుడు విల్ గో టు ది అదర్ సెక్షన్ సో ఈ చెట్లతో మన బార్డర్ అవ్వలేదు ఈ చెట్లు వెనకాల కూడా మనకి ఇంకొన్ని చెట్లు ఉన్నాయి సో మా వాళ్ళు ఇక్కడ కూడా చెట్లు నాటారనమాట ఇవి బ్లాక్బెర్రీ బాగానే వచ్చినాయి బెర్రీస్ కాకపోతే కొంచెం బాగా పుల్లగా ఉన్నాయి సో అందుకే ఈ మధ్య అసలు తినట్లేదు ఈ బ్లాక్ బెర్రీస్ వచ్చేసి ఆల్మోస్ట్ ఓ త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ ఉండేవండి తినడానికి ఇప్పుడు మళ్ళీ సీజన్ అయిపోయిందిగా మొత్తం ఎండిపోయింది మళ్ళీ నెక్స్ట్ సీజన్లో మళ్ళీ బెర్రీస్ వస్తే సమ్మర్లో తినడానికి ట్రై చేస్తాను హోమ్ హోంప్పుడు సమ్మర్లో అయితే కొంచెం మంచిగా గ్రీన్గా మంచిగా ఉంటుంది ఇప్పుడు వాళ్ళకి వాళ్ళు కొంచెం బాగా గ్లూమీగా ఉంది ఇంకా నెక్స్ట్ సెక్షన్కి వచ్చేద్దాం చలి ఇరిగేసేస్తుంది భయ్య స్వెటర్ మిట్రా స్వెటర్ ఇక్కడ పని చేయట్లేదురా అయితే క్వార్టర్ వేయాలి క్వార్టర్ అంటే హ్యాపీ చేద్దాం నెక్స్ట్ వచ్చేసి ఇటు పక్క చూస్తే రోజ్ ప్లాంట్స్ రోజులు కూడా మన దగ్గర బీభత్సంగా ఉండేవి వందల వందలు ఇప్పుడు మీరు చూస్తే యాస్టీస్ మొత్తం వాడిపోయినాయి చెప్పే కదా రాంగ్ టైమింగ్లో మొత్తం ప్లాన్ చేశాం కాబట్టి మొత్తం వాడిపోయినాయి మంచి ఫొటోస్ అని ఉంటే చూపిస్తానండి పీక్లో మంచి రోజు వచ్చినప్పుడు కొన్ని ఫోటోస్ అయితే తీశాను సో ఇది మన అవుట్డోర్ ప్యాటి అనమాట ఈ మొత్తానికి మెయింటెనెన్స్ మనమే బార్బల్ ఈస్ ద గార్డనర్ బార్బల్స్ ద మెకానిక్ బార్బల్ ఈస్ ద లీఫ్ క్లీనర్ లీఫ్ బ్లోర్ అన్నీ మనమే సో ఇలా ఇక్కడ నుంచి ఎంట్రీ ఇవ్వచ్చు మన కిచెన్ నుంచి చిన్న ప్యాటి ఇచ్చాడు అలానే కొంచెం అవుట్డోర్ ఫర్నిచర్ కూడా పెట్టాను కో ఇప్పటికి ప్యాక్ చేసి లోపల గరాజ్లో పెట్టేస్తున్నాను అన్నీ కొంచెం వెదర్ మారింది కాబట్టి గరాజ్ మ్యాటర్ చెప్పా కాబట్టి లెట్స్ మూవ్ ఆన్ గరాజ్ నుంచి ఎంట్రీ ఇచ్చాలో తిరుద్దు ఇది ఇంకో ఎంట్రీ అనమాట యాస్టీజ్ ప్రతి ఇంట్లో గరాజు ఉంటుంది పెద్ద స్పెషల్ ఏం కాదు కానీ ఊరికే కొంచెం బాగుంటుంది అని ట్రై చేసాం సో గరాజ్ లోపలికి వస్తే ఇది ఒక చిందర అందరికి గందరు గొలంలో ఉంటుంది సో బేసిక్లీ బ్యాచ్ల గరాజ్ అంటే ఏముంటుంది ఓ సైకిల్ ఉంటుంది ఓ మోటార్ సైకిల్ ఉంటుంది అలానే ఈ సెక్షన్కి వచ్చారనుకోండి మన హార్డ్ వర్కింగ్ సామాగ్రి అనమాట ఇవన్నీ కొన్న ఇల్లు కొన్నాకే కొన్న ప్రెజర్ వాషర్ అని గడ్డి కట్ చేసేదని గడ్డి ఏరేదని ఆకులు ఏరేదని అబ్బు అది లిస్టే అలానే ఇక్కడ ఒక చిన్న మినీ జిమ్ టైప్లో ఒకటి ప్లాన్ చేసాం ఇప్పుడు చలికాలం కాబట్టి వాడట్లేదు బార్ సెట్ చేసాం అలాగే చిన్న జిమ్ మ్యాట్ డబ్బే సెట్టింగ్ చేసాం ప్రస్తుతానికైతే ఇక్కడ అంత సంత ఉంది ఇది మాత్రం చాలా ఇంపార్టెంట్ బిర్యానీ గిన్నె హైదరాబాద్ నుంచి తెప్పించుకున్నాను బిర్యానీ వరల్ బిర్యానీ కదా బిర్యానీ అంటే తెలిసిందే కదా మన కార్ కార్ ప్లేట్ తెలిసిందే కదా బిర్యానీస్ బిర్యానీ తగ్గేదే లేదు సో ఇంక ఇవి లోపలికి ఎంట్రీ ఇచ్చేద్దాం వచ్చేయండి సో గరాజ్ నుంచి ఇలా మనం ఎంట్రీ ఇచ్చేయచ్చు కార్ డైరెక్ట్గా పార్క్ చేసుకొని లోపల లోపలికి వస్తే ఇది మన కిచెన్ మీరు ఆల్రెడీ కిచెన్ కుకింగ్ వీడియోలో చూస్తుంటారు పర్లేదు బ్యాచలర్స్ అయినా బాగానే మెయింటైన్ చేసాం అనుకుంటా క్లీన్లీనెస్ విధంగా కానీ కొంచెం ఉంది బాగానే ఉంది సో యాస్ట్రెస్ చూపిస్తాను ఏంటంటే ఇప్పుడు హౌస్ టూర్ ఉందని చెప్పేసి మొత్తం క్లీన్ చేసేసి అంతమంతా అయ్యే పని కాదు మన వల్ల ఈ పని కాదురా సో ఇది చిన్న కిచెను ఒక చిన్న డైనింగ్ టేబుల్ మన ఇందాక మనం బయటికి వెళ్ళిన అవుట్డోర్ యాక్సెస్ అలా అవుట్డోర్ యాక్సెస్ అనమాట అలానే ఇప్పుడు ఇలా వస్తే మన లివింగ్ ఏరియా లివింగ్ ఏరియా వచ్చేసాం అంతా వచ్చేసాం మరి ఇక్కడ ఏంట్రా ఏదో ఉంది అనుకున్నారు కదా హెల్మెట్ ప్రోటీన్ పౌడర్ కదా హెల్మెట్ దీని గురించి మనం మాట్లాడదాం హెల్మెట్లు తెలిసి రెండు ఉన్నాయి మన బైక్ ఉంది అలాగే చిన్న అవుట్ ఫైర్ పిట్ అండి చాలామంది ఎలక్ట్రానిక్ ఫైర్ పిట్ గ్యాస్ ఫైర్ పిట్ ఉంటుంది ఇది కొంచెం కన్వెన్షనల్ కర్రలు పెట్టి ఫైర్ పిట్ ఇంకా ఇప్పుడు దాకా ట్రై జరీ చేయాలి అలానే మన దేవుళ్ళ కోసం చిన్న సెక్షన్ పెట్టాం అనమాట ఎంతైనా కొంచెం భక్తు ఉంది మనకు కూడా రీసెంట్గా దివాళీకి కూడా మనం దియాలు వెలిగించామన్నమాట అలానే ఇప్పుడు మన కౌచు ఎల్ సెక్షన్ కౌచు తెప్పించేసాం అండ్ వన్ టేబుల్ సో బేసిక్లీ సో ఆ ఎంట్రీ చూసారు కదా ఇప్పుడు ఇది ఇంకో ఎంట్రీ అనమాట రెగ్యులర్ ఎంట్రీ ఓ తలుపు ఉంటుంది మాల్గా వచ్చాడు అసలు హోం ట్రీ ఎందుకు లేట్టిందో తెలుసా ఈ మొక్కల వల్ల ఇక్కడ చూస్తే ఈ క్యాక్టస్కి క్యాక్టస్ ఈ క్యాక్టస్కి పూలు వస్తాయని చెప్పి పిచ్చి పూల్లాగే ఇన్ని రోజులు వెయిట్ చేశాను ఆ పూలు రావట్లేదు పాడు రావట్లేదు ఇంక అందుకే చిరాకు దొబ్బు టూర్ చేస్తాను ఇప్పుడే సచ్చింది ఇది సో ఇల్లు కొండే కాదండి మనం ఈ ఇల్లు కొనే ప్రాసెస్లో చాలా నేర్చుకున్నాం ఫర్ ఎగ్జాంపుల్ ఈ లాక్ సెటప్ కూడా మనమే నేర్చుకొని డ్రిల్లింగ్లు చేసి ఒక డిజిటల్ లాక్ సెటప్ చేసాము ఇది కూడా మనమే సెట్ చేస్తాం మంచిది ఎందుకంటే ఇల్లు మారాక ఫస్ట్ లాక్ మార్చాలండి ఆ కీస్ ఎవరెవరికి ఎక్కడెక్కడ ఇచ్చారో మనకు తెలియదు కాబట్టి సో ఇలా మనం ఎంట్రీ ఇస్తే ఈ లేఅవుట్ వచ్చేసి మామూలుగా అయితే త్రీ బెడ్ టూ బాత్ ఉండే లేఅవుట్ ఒక ఆఫీస్ రూమ్ ఉంటుంది కానీ మనం ఏం చేస్తాం చెప్పక బ్యాచిలర్ హౌస్ అని చెప్పి నేను ఒక ఫోర్ బెడ్ టూ బాత్ అపార్ట్మెంట్ టైప్లో చేసాను అనమాట సో ఫస్ట్ థింగ్ ఏం చేసామంటే ఒక రూమ్ ఉంది ఆఫీస్ రూమ్ని మనం బెడ్రూమ్ కింద మార్చాం ఫస్ట్ అదేంటో తెలుసుకుందాం వచ్చేయండి మీరు నా క్రియేటివ్ షాక్ అవ్వకండి మనం చాలా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోనమాట ఇది ఒక డబుల్ డోర్ ఉన్న ఆఫీస్ రూమ్ డబుల్ డోర్ మధ్యలో గ్యాప్ ఉందని చెప్పి ఒక ప్లైవుడ్ కొని మనమే చేసాం ప్లస్ దీనికి లాక్ లేదు మనమే మాన్యువల్లీ లాక్ కొని డ్రిల్ చేసి దీనికి ఒక లాక్ పెట్టించాం సో ఎంట్రీ ఇస్తే మోడీ లేడు ఫీల్ వన్ రైటింగ్ ఇస్ ఓకే సో మోడీ రూమ్లో లేడు పర్మిషన్ కూడా తీసుకోలేదు పర్లేదు ఇది ఒక బెడ్రూమ్ అనమాట ఇక్కడ షామ్ అని చెప్పి మా పేజ్ చూసి వాడు ఉంటాడు రోబోటిక్స్ అనమాట మీరు చూస్తే ఇటు రూమ్ అనమాట ఇది ఈ రూమ్లో టీవీ మా హాల్ అంతే బ్యాచ్ హాల్లో టీవీ ఈ రూమ్లో టీవీ సో ఇది బెడ్రూమ్ నెంబర్ వన్ నెక్స్ట్ నెక్స్ట్ సెట్ ఆఫ్ బెడ్రూమ్స్కి వెళ్ళిపోదాం సో ఇది వచ్చేసి ఫస్ట్ వచ్చేసి మనం లాండ్రీ ఏరియా చూసుకుందాం చిన్న రూమ్ ఉంది లాండ్రీ ఏరియా ఈ లాండ్రీ ఏరియా పక్కన పెట్టేస్తే నెక్స్ట్ వచ్చేసి ఇంకో బెడ్రూమ్ ఇప్పుడు వీడియో తీసేవాడు ప్రాగా మనం వీడియోలో చూసాం కదా బాడీ బిల్డర్ ఆడు ఆడ రూమ్ ఇది సో వీడు వీడికి కూడా రూమ్లో టీవీ మీరు అబ్జర్వ్ చేస్తే చూసారు కదా ప్రతి రూమ్లో టీవీ పెట్టేస్తున్నారు మావాళ్ళు మావల్ క్యాడెట్స్ కాదు ఇదిగో వీడు మాత్రమే చూపించాలని చూపిస్తున్నాడు అది పెద్ద వెస్టాపెన్ ఫ్యాన్ వీడికి ఇంకా పక్క రూమ్ వాడు వీడు థర్డ్ రూమ్ ఏంటనమాట వీడు ఇక్కడే దగ్గరలో వర్క్ చేస్తున్నాడు తెలుగోడే మనోడే సో వీడు వచ్చేసి హామిల్టన్ ఫ్యాన్ సో వీళ్ళిద్దరు కొట్టేసుకుంటా ఉంటారు అది వేరే విషయం సో ఇతన్ వర్కింగ్ అనమాట ఇండియా పోలీస్ కంపెనీలో సో ఇది థర్డ్ బెడ్రూమ్ సో ఈ మూడు బెడ్రూమ్ కవర్ అయిపోయినాయి కదా ఫాస్ట్గా మేము నెక్స్ట్ 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 వెళ్ళిపోదాం సో వెయిట్ సో బేసిక్ లాజిక్ వచ్చేసి చెప్పే కదా మామూలుగా ఏంటంటే ఇది త్రీ బెడ్ టూ బాత్ యూనిట్ అని అది ఆఫీస్ రూమ్ అనుకుందాం ఇప్పుడు మీరు చూసినాయి రెండు స్టాండర్డ్ బెడ్రూమ్స్ ఈ బెడ్రూమ్స్కి ఇదో బాత్రూమ్ అనమాట కామన్ బాత్ ఇది కాకుండా టెక్నిక్లీ ఏంటంటే ఇక్కడ నుంచి మాస్టర్ సూట్ అని మంది స్టార్ట్ అవ్వాలి కానీ మనం దాని మీద కొంచెం కన్వర్షన్ చేసాం సో మీరు వస్తే మాస్టర్ సూట్ అని ఎందుకంటారంటే ఇక్కడ నుంచి మందే అనమాట ఫస్ట్ ఇక్కడ బాత్రూమ్ వస్తుంది మాస్టర్ బాత్ దాని తర్వాత ఇక్కడ మాస్టర్ క్లాజెట్ వస్తుంది ఇది చిన్న బుల్లి నార్నియా స్టైల్లో ఉంటుంది ఇది చూస్తే బట్టలతో మొత్తం నింపిబడేసాను ఓకే కొంచెం ఏదో మేనేజ్ చేశాను అంత నీట్గా ఉండకపోవచ్చు కానీ మా సరశక్తిలో సంథింగ్ ఏదో ట్రై చేసాం ఇది క్లాజెట్ అనమాట దాని తర్వాత ఇది ఇది జస్ట్ ది యాక్చువల్ బెడ్రూమ్ సో బార్బెల్ షూట్ చేసే ప్లేస్ కూడా ఇదే మీరు అదే చేస్తే ఇది మన బెడ్రూమ్ అనమాట పడుకునేది ఇక్కడ పని చేసేది ఇక్కడ షూట్ చేసేది అక్కడ మెజారిటీ ఆఫ్ మై లైఫ్ మెజారిటీ ఆఫ్ మై డే ఇక్కడే సస్తాను హోమ్వర్క్ రీసెర్చ్ పేపర్లు ఇవన్నీ ఉంటాయి ఉంటే ఇదే మన గ్రీన్ స్క్రీన్ ఇదే మన షూటింగ్ ఎక్విప్మెంట్ మీరు అలా చూసారు అనుకోండి అక్కడే పడుకుంటారు అదే అక్కడ కనపడుతుంది చూడండి అదే మన యాటమ్ యాజ్ ఇట్ ఈజ్ వారీ కఫే లాటే ప్రోటీన్ పౌడర్ ట్వంటీ సెవెన్ గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్ మనం మనం వాడేది మీకు చెప్తాం రోజుకు రెండు స్కూపులు మూడు నెలల నుంచి వేస్తూనే ఉన్నాను మామూలుగా లేదు ప్రోటీన్ ఎట్ ద సేమ్ టైం ప్రైస్ పాయింట్ కూడా చాలా బాగుంటుంది బార్బర్ లాస్టిస్ కొడితే మీకు ఫైవ్ పర్సెంట్ ఎక్స్ట్రా డిస్కౌంట్ కూడా వస్తుంది కింద డిస్క్రిప్షన్లో లింక్స్ అన్నీ ఉంటాయి యాజ్ ఇట్ ఈస్ ప్రోటీన్ నేను నమ్ముతున్నాను నేను వాడుతున్నాను మీరు వాడేయండి నెక్స్ట్ నెక్స్ట్ కవర్ చేద్దాం పదండి అవి వెడి వెళ్ళి అంతకన్నా ముందు హోమ్ టూర్లు అంటే అందరూ బాగా సర్దిస్తున్న అది ఇది చేస్తారండి మన వల్ల అవ్వదు మీరు వస్తే రెండు రోజుల నుంచి ఇలానే బడుంది ఉతికిన లాండ్రీ దీన్ని మనం మడతెట్టాలి దానికి టైం లేదు చేసేద్దాం అది కూడా ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మరి దీన్ని కన్వర్షన్ ఎలా చేశాను రా అంటే అసలు బేసిక్గా దీనికి ఇక్కడ తలుపు ఉండదండి ఇక్కడ కర్టన్ ఉంటుంది అక్కడ మెయిన్ తలుపు ఉంది కదా మాస్టర్ సూట్ అన్నాను సో ఆ సూట్ దగ్గర నుంచే ఇంక మన రూమ్ స్టార్ట్ అవుద్ది ఇక్కడ కర్టన్ ఉండాలి సో నేనేం చేశాను అంటే ఆ తలుపు ఓపెన్ చేస్తాను ఎందుకంటే అందరికీ బాత్రూమ్ యాక్సెస్ ఉండాలి ఫోర్ బెడ్ టూ బాచ్ చెప్పేది మన కమర్షియల్ ఇది ఒక అపార్ట్మెంట్ ల్యాండ్ లార్డ్ అయిపోయాం సో బేసిక్లీ ఈ స్లైడింగ్ డోరు మనమే తెప్పించుకొని మనమే అంతా చేసాం ఎట్ ద సేమ్ టైం ఇక్కడ కనిపిస్తే ఈ కలర్ కూడా పెయింట్ కూడా మనమే వేసాం వీళ్ళు రంగుల రంగులు పెయింట్తో అన్నమాట మనకి ఇల్లు ఈ రూమ్కి నేను ఆరెంజ్ పెయింట్ వేశారు మీకు ఫోటోస్ ఉంటే చూపిస్తాను కూర్చొని హ్యాండ్ పెయింట్ చేశాం అనమాట మొత్తం సో అందుకే చాలా నీట్గా ఉంది మిగతా రెండు బెడ్రూమ్స్ కూడా మనమే పెయింట్ చేసాం సో మొత్తం ఈ హాల్లో ఉన్న కలర్ మనం కూడా మ్యాచ్ చేసాం మీరు అబ్జర్వ్ చేస్తే అంత పర్ఫెక్ట్ వర్క్ ఉండదు మీరు అక్కడ బార్డర్లలో చూసారనుకోండి మన తెలివి కనపడుతుంది కొంచెం ఎంత ప్రొఫెషనల్ వర్క్ మన వర్క్ డిఫరెన్స్ ఉంటుంది కదా బట్ ఓవరాల్ కొంచెం మంచి పని చేసాం అనుకుంటున్నాను సో ఇదండి మన హోమ్ టూర్ నచ్చిందని అనుకున్నాను ఏమన్నా ఫాస్ట్ చూపించానా చాలా స్లోగా చూపించారా సరే ఇంకోసారి చేసుకుందాం కావాలంటే చెప్పే కదా సమ్మర్లో అయితే ఇల్లు రేంజ్లో ఉంటుంది మనం వింటర్ కాబట్టి చలికి వణుకుతూ ప్లస్ చాలా చిన్న ఇల్లు దీంట్లో చూపించడానికి ఇంకేముంటుంది ఓ లేఅవుట్ చూపించాను ఒక ఐడియా వచ్చి ఉంటుంది మన స్టూడియో చూశారు మన గ్రీన్ స్క్రీన్ చూశారు నచ్చిందని అనుకున్నాను చాలా ఫాస్ట్ చూపించాను నా ఫీలింగ్ బట్ ఏమంటారు మీరే అనుకుంటున్నారు చెప్పండి అలాగే లాస్ట్ లాస్టేజ్ మర్చిపోకండి ఫైవ్ పర్సెంట్ ఎక్స్ట్రా వస్తుంది కింద లింక్స్ అన్ని డిస్క్రిప్షన్లో ఉంటాయి చూసాను అని కలుదమీ వచ్చారు థ్యాంక్ యూ